హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకుని చల్ల పునుగులు వీటిని మనం మైసూర్పొండా అని కూడా అనవచ్చు చాలా టేస్టీగా ఈజీగా ఇలాంటి చల్ల పునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం చల్ల పునుగులు తయారు చేయడానికి ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను ఏ కప్పు అయితే మైదా తీసుకున్నాం అదే కప్పుతో ఒక కప్పు పెరుగు వేసుకోండి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోండి ఇందులో పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను పావు స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను వీటన్నిటిని మనం చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి నేను తీసుకున్న ఒక కప్పు మైదాకి ఒక కప్పు పెరుగు కరెక్ట్గా సరిపోయింది పిండిని ఇలా చేత్తో బాగా కలుపుకుంటూ ఉంటే ఇలా సాఫ్ట్గా తయారవుతుంది రెండు మూడు నిమిషాలు చేత్తో బాగా పిండిని ఇలా కలుపుకోవాలి మీరు కలుపుకునే పిండి కొంచెం తిక్గా ఉంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని కలుపుకోండి పిండిని ఇలా కలుపుకొని మూత పెట్టేసి పదహైదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత తీసి పిండిని ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుని స్టవ్ మీద కడాయిలో ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా వేసుకోండి పెరుగు మైదాపిండి కలుపుకుంటే చాలు ఇలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకుని చల్ల చల్లపునుగులని తయారు చేసుకోవచ్చు వీటినే మనం మైసూర్ బోండాలని కూడా అనవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి వంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని ఈజీగా తయారు చేసుకోవచ్చు చూసారుగా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకోండి చాలా టేస్టీగా ఉండే చల్ల పునుగుల్ని ఇలా ఈజీగా తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి